మీ బాస్ ఉన్నారా? వస్తారు, కూర్చోండి. వీరే మా బాస్. గుడ్ మార్నింగ్ సార్. ఇంపార్టెంట్ పేపర్స్ కింద పడుంటే. నువ్వు? నా పేరు సత్య. ఓ, ఎమన చెప్పింది నువ్వేనా? కమ్ ఆన్. అయ్యా, నన్ను క్షమించాలి, అర్జెంటుగా ఈ చెక్కు మీద సంతకం పెట్టాలి. ఆచార్య గారు, అన్నీ మీకు తొందరే. దేనికి? జనవరి టు మార్చ్ 3 మంత్స్ డైలీ ఎక్స్పెండిచర్. ఫస్ట్ మంత్ 5 సండేస్, మిగిలిన 2 నెలలు 8 సండేస్, ఒక బంద్ రోజు, మొత్తం కలిపి 14 రోజులు. సెలవులు కట్ చేస్తే 78 రోజులు వర్కింగ్ డేస్. రోజుకు 1000 చొప్పున 78,000. అదే ఈ చెక్కు. వెరీ గుడ్, మీరంతా క్లియర్గా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమనుకోకపోతే ఒక డౌట్. కౌంట్ చేసిన హాలిడేస్ కరెక్టే, కానీ వర్కింగ్ డేస్ రాంగ్. ఎందుకంటే ఆ 3 నెలల్లో ఫిబ్రవరి ఉంది, 28 రోజులే. సో వర్కింగ్ డేస్ లో 2 రోజులు తగ్గాలి, అంటే 2000 తగ్గాలి. అయ్యా, నన్ను మళ్ళీ క్షమించాలి, మరో చెక్కు రాసుకొస్తాను. ఐఎమ్ సారీ సార్. దేనికి? ఇంత షార్ప్గా ఆలోచించే వ్యక్తి మా ఆఫీసులో చేరుతున్నందుకు వెరీ హ్యాపీ. యూఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఏమైందమ్మా? ఈ చెట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అర్జెంటుగా నరికి పారేయ్. అమ్మా చూడు, ముళ్ళు గుచ్చుకుంది, రక్తం కూడా వస్తుంది. ప్లాస్టిక్ తీసుకురామంటారా? పార తీసుకురా, అర్జెంటుగా తవ్వి పారేయ్, వెళ్ళు. ఆలోచిస్తావండి సత్యబాబు, తీసి పారే. చక్కటి రోజా పూలు రోజూ పూస్తాయని ఆలోచిస్తున్నావా? అయినా సరే, ముళ్ళు వచ్చి అమ్మాయి గారు వేలు గుచ్చుకుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? ముళ్ళేం రాలేదు, నేనే వెళ్ళి పువ్వు కోస్తుంటే. ఓహో, అంటే వేలు వెళ్ళి ముళ్ళుకి గుచ్చుకుంది. అయితే వేలుదే తప్పు, అంటే మీదే తప్పు. ఓ, మీరు బయటికి వెళ్ళేప్పుడు మీ వెంట బాడీగార్డ్ వస్తాడు, ఎవరైనా మీ మీద చెయ్యేస్తే? చెయ్యి విరిచేస్తాడు. అంటే మీకు ఏ కీడు జరగకుండా చూస్తాడు. అలాగే పువ్వుకి ముళ్ళు బాడీగార్డ్, దాన్ని కోసేవాళ్ళ గుచ్చుకుని రక్షిస్తుంది, అది దాని ధర్మం. అయినా సరే, అమ్మాయి గారు వద్దనుకున్నారు, తప్పిపారే సత్యబాబు. ఆగు, వద్దులే. ఇంతకీ మీరెవరు? నాన్నగారు ఫ్రెండ్ కొడుకమ్మా. పేరు శేఖర్, గుణశేఖర్. మీ పేరు? జానకి. ఓల్డ్ నేమ్ బట్ స్వీట్ నేమ్. హలో. Thank you.
ఇప్పుడే ఆడిటర్ ఫోన్ చేశాడు. ఎట్టి పరిస్థితి ఆలస్యం అవటానికి వీల్లేదు. ఈ ప్రాజెక్ట్ చేస్తే మనకు కోట్లు కోట్లు లాభం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సచా, డోంట్ బి ఫూలిష్. సీరియస్ మీటింగ్ జరుగుతుంటే డిస్టర్బ్ చేయకూడదు, తెలీదా? తెలుసు సార్, అయినా మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందని. కాస్త ఆలస్యం అయితే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? టాబ్లెట్స్ మీ ఛాంబర్లోనే వదిలేశారు. టైంకి తీసుకోకపోతే మీకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఉక్కిరి బిక్కిరి అవుతారని. సారీ టు డిస్టర్బ్ యూ. ఏదో టెన్షన్లోనే నిన్ను హర్ట్ చేశాను, సారీ. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి సార్? మీరు ఆరోగ్యంగా ఉంటే 10 కాలాల పాటు ఈ కంపెనీ పచ్చగా ఉంటుంది, 10 మందికి పని దొరుకుతుంది. ఆ సమయానికి ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే మీకేమవుతో అనే టెన్షన్ తప్ప సిచ్యువేషన్ గురించి ఆలోచించలేదు. తప్పు నాదే సార్. శాలరీ ఇస్తున్నాడు, పని చేస్తున్నాం అనుకునే ఈ రోజుల్లో కంపెనీ బాగుండాలి, బాస్ ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు, కంపెనీ స్టేట్మెంట్స్ మెయిల్ చేయమన్నారు. సరళకు చెప్పు. అదిగో ఆవిడే వస్తున్నారు. సార్, ఈరోజు మా హస్బెండ్ ఊళ్ళో లేరు, పిల్లల్ని స్కూల్ నుంచి తేవాలి, నేను కొంచెం త్వరగా వెళ్ళాలి సార్. అలాగే, ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్స్ ఆడిటర్ గారికి పంపించేసి నువ్వు వెళ్ళిపో. ఓకే సార్. సరళ, పంపించేసావా? 3 డేస్ కంటిన్యూస్గా కూర్చొని స్టేట్మెంట్స్ తయారు చేశాను సార్. అవే పంపించు. అవి కనిపించడం లేదు సార్. వాట్? మీ కంప్యూటర్, మీ పాస్వర్డ్, చేసిన వర్క్ కనిపించడం లేదంటే ఎలాగా? పిల్లలు ఇల్లే కాదు, జీతం తీసుకున్న కంపెనీ పనులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సార్ అది కాదు సార్. అసలు ఏమైంది సార్? ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్స్ కనిపించట్లేదంట. నేను చెక్ చేస్తాను సార్. సరళ, మీరు వెళ్ళండి, లేట్ అయితే పిల్లలు కంగారు పడతారు. ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటాను, వెళ్ళండి. అన్నీ అందే కదా. ఓకే ఓకే, నేను తర్వాత వచ్చి మాట్లాడతానులే. స్టేట్మెంట్స్ అందాయని ఇప్పుడే ఆర్డర్ ఫోన్ చేశాడు. గుడ్. ఇలా అన్ని పనులు నావేనని అల్లుకుపోవటం నాకు చాలా ఆనందంగా ఉంది సత్య. నా అంచనాలను మించి ప్రూవ్ చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ. అమ్మా, కాఫీ నేను తెమ్మన్నానా? మరెందు తెచ్చావు? ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా, కాఫీ అయినా ఇమ్మన్నారు. నేను తాగనంటే తాగను, పోతావా పోవా. గుడ్ మార్నింగ్ జానక్ గారు. నా గుడ్ మార్నింగ్ కాస్త నవ్వుతూ రిసీవ్ చేసుకోవచ్చుగా. నాతో ఎవరూ బలవంతంగా ఏమీ చేయించలేరు. నవ్వరా? నవ్వను. నవ్విస్తే మీరు కాఫీ తాగాలి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మాయి గారిది. అలా లేదే. బాలేటోరే, మా అమ్మాయి గారి ఫోటోయే. నేను నమ్మను. నాదే. నాదే అని మీరు కన్ఫర్మ్ చేసినా నేను నమ్మలేకపోతున్నాను. అరే,
కళ్ళు ఒకేలా ఉన్నాయి. ముక్కు ఒకేలా ఉంది. పెదాలు ఒకేలా లేవు. ఫోటోలో పెదాలు ఎంచక్కా నవ్వుతున్నాయి, మీవి కోపంగా ఉన్నాయి. నవ్వు కోపం ఒకటి కాదు, ఈ ఫోటో మీది కాదు, నాదే. మీ పెదాలు ఫోటోలో ఉన్నట్టు పెట్టండి, అప్పుడు నమ్ముతాను. పెట్టండి, అబ్బా పెట్టండి, ప్లీజ్ పెట్టండి. నమ్మేశారు. కాఫీ తాగాలి, కాఫీ తాగండి.